అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఆర్సీ ఖరారుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇటువంటి సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఫ్రెండ్స్ ఇటువంటి సమాచారం ఎక్కువ మందికి చేరుకోవడమే కాక మీకోసం మరిన్ని వీడియో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. పిఆర్సీ నివేదిక ఇవ్వడంలో జాప్యం ఎందుకు అని చెప్పి డైరెక్ట్గా సీఎంని ప్రశ్నించడమే జరిగింది. సో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేసినట్లు చూస్తున్నా 63% మనకి ఫిట్మెంట్ కొడితే కేవలం 27%కే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏంటి అంటూ మనకి ప్రశ్నించడం జరిగింది ఫ్రెండ్స్. మా ఆందోళనను ఇక్కడ సీఎం స్థాయిలో ఆలోచించాలి అని చెప్పి బొప్పరాజు కూడా చెప్పినట్టుగా చూస్తున్నాం. సో సోమవారం నిన్న మనకి నివేదిక అయితే ఇవ్వాలి. సో కానీ మనకి పెండింగ్ అయితే పడింది ఫ్రెండ్స్ సీఎం బిజీగా ఉండడం వల్ల. సో మనకి ఆ యొక్క పిఆర్సీ నివేదిక అయితే రాలేదు. రేపు బుధవారం ఖచ్చితంగా మనకి పిఆర్సీ నివేదిక ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. సిఎస్ కూడా మనకి ప్రకటన చేయడమే జరిగింది. సో ఉద్యోగుల సర్వీస్ కార్యదర్శి శశి భూషణ్ కుమార్ కూడా కలవడమే జరిగింది ఫ్రెండ్స్ పిఆర్సీకి సంబంధించి. సో సిఎస్ కూడా మనకి సంచలన ప్రకటన చేశారు ఏంటంటే అది మనకి వారంలో పిఆర్సీ అమలు పరుస్తామంటూ. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం 63% కోరాం కానీ పిఆర్సీ నివేదికలో మనకి 27% ఉన్నట్లు మాకు ప్రాథమిక సమాచారం ఇచ్చారు అంటూ. సో ఉద్యోగ సంఘ నేతలు అయితే చెప్పడమే జరిగింది. సో మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం 27% మనకి ఫిట్మెంట్ ఇచ్చేందుకే ప్రభుత్వం అయితే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్టుగా చూస్తున్నాం. సో 2018 ఫ్రెండ్స్ జూలై 1 నుంచి ఒక్కరోజు కూడా దాటినా ఒప్పుకోమంటూ మనకి ప్రభుత్వ సంఘాలు చెప్తూ ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు చెప్తూ ఉన్నాయి. సో డబ్బు ఎప్పటి నుంచి చెల్లిస్తారనేది ప్రభుత్వం అయితే ఇక్కడ చర్చల ద్వారా తెలుస్తుంది. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ నెక్స్ట్ వన్.